ఎందుకంటే మూడు ఎకరాల భూమి ఇస్తానన్నాడా? ఇవ్వలేదు. కానీ ఎకరానికి 10 లక్షలు చొప్పున అదొక 30 లక్షలు కూడా దళిత కుటుంబాలకు తప్పకుండా వారి వారి అకౌంట్లలో వేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. నీ ఇక అంతటేమో అన్నది శోభక్త అంటావు. నువ్వు పైసలు లేక ప్రభుత్వ భూములు తెలంగాణ ప్రజల భూములు అమ్ముతున్నావు. ఇంత నీచానికి దిగజర్తావా కేసీఆర్? హుజరాబాద్ ప్రజలు మోసపోతారు అనుకుంటున్నావా? నిన్ను మోస పెడతారు బిడ్డ. జాగ్రత్త, ఉద్యమకారుడైన ఈటల రాజేందర్ నన్ను గుండెలో పెట్టుకుంటారు. ఓ కేసీఆర్, నీకు మా చరిత్ర తెలియని సత్యహరిశ్చంద్రుడు కొన్న చరిత్ర దళిత జాతి ముందర ఏమంటారా గోరైనా? అవునా కాదా? అరే ఆకాశాన్ని కంటే భూమి కంటే 6 నెలలు ముందు పుట్టిన జామవంతుని జాతి మా జాతి. నీ ఆ ఒకరికి ఇద్దరికో భూమి పెట్టినంత మాత్రాన మా వాళ్ళు తినచ్చిన రాజకీయాలకు ఓటు లేకుండా ఉంటారనుకుంటా అనుకుంటారా? చిత్తశుద్ధి లేదు. ఓటు కావాలి, మోసం చేయాలి. అందరినీ మోసం చేసిండు, లాస్ట్ మన దగ్గరికి వచ్చిండు. కాబట్టి హుజరాబాద్ ప్రజల్లారా, దళితుల్లారా, ఈటల రాజేందర్ అన్న మన బిడ్డ, మీరు పిలిస్తే పలికిన బిడ్డ, కష్టంలో ఉంటే గడప తట్టిన బిడ్డ. ఇవాళ ఈటల రాజేందర్ అన్న ఎలక్షన్లు కాదు, సబ్బండ్ అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకార ఆత్మ గౌరవం దెబ్బతీసే ప్రచారం చేస్తుండ్రు కేసీఆర్. కాబట్టి హుజరాబాద్ ప్రజల ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తాండ్రు. మనం రేపు ఈటల రాజేందర్ అన్నకు జరిగే ఎన్నిక లక్ష మెజార్టీతో గెలిపించాలి. ఇవాళ హుజరాబాద్ ఎన్నికలు కేసీఆర్ కల్వకుంట్ల ఆకారానికి ఈటల రాజేందర్ అన్నకు హుజరాబాద్ ప్రజల మధ్య జరుగుతున్న ఎన్నికలు కాబట్టి తప్పకుండా తినండి తాగండి. కేసీఆర్ ఏమన్నా, ఇప్పుడు సీజన్ రైతులకు సీజన్ కదా, ఒడ్లు చెంక పోయిస్తాడా? మనకేమన్నా 10 లక్షలు అంతేనానే ఒడ్లు చెప్తాడా నాగంపేటకు వచ్చి కేసీఆర్? ఓ నేను ఇస్తానా నేను ఇస్తాను అంటాడు, అవునా కాదా? కేసీఆర్ ఇంటికెళ్ళి ఇస్తలేడు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరి ఇంటికెళ్ళి ఇయ్యడు. కానీ కేసీఆర్ మాత్రం ఒక్కొక్క ఓటుకు టీఆర్ఎస్ నాయకుల ఇళ్లల్లో ఒక ఓటు ఇల్లు అయిపోయిన చొప్పున పంపింగ్ చేయాలని పంచిండు. టీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో ఉన్నాయి, అమ్ముడు పోయిన నాయకుల ఇళ్లలో ఉన్నాయి, అవన్నీ ఫస్ట్ ఖర్చు చేయండి. కానీ ఈటల రాజేంద్రను మాత్రము ఉండలో పెట్టుకోండి. ఎందుకు తెలుసా? కేసీఆర్ అన్న మాట చెప్పి నేను ముగిస్తా అన్న మాట్లాడాలి. ఎంఎస్ఆర్ తను పాపం బతికి లేడు, ఏ లోకాలు ఉన్నాడో ఎంఎస్ఆర్ గారు. తను ఒక సవాల్ వీసిండు, కేసీఆర్ రాజీనామా చేసి కరీంనగర్ బై ఎలక్షన్లోకి వచ్చిండారా లేదా, అవునా కదా? అప్పుడు ఏమన్నాడు కేసీఆర్? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన పైసలు తినండి తాగండి, ఓటు మాత్రం నాకెయ్యండి, నన్ను గెలిపించిందా లేదా? ఇక ఆయనకొక్క నీతి మనకొక నీతి, అవునా కాదా? ఆయనకొక్క నీతి మనకొక నీతి. నువ్వు ఇచ్చే పైసలు మనం తినాలే. 20,000 సరిపోవు ఒక ఓటుకు, 50,000 అని డిమాండ్ చేయాలి. నీ అమ్మ ఇంకొకసారి బై ఎలక్షన్ పోవద్దు రాన భయపడాలి కేసీఆర్. భయపడే విధంగా ఎన్ను పట్టి చెప్పబడే విధంగా ఉండాలి కేసీఆర్. జ్వరం పుచ్చుకోవాలి బై ఎలక్షన్లు అంటే. ఉద్యమ కాదని పుట్టుకుంటే అగ్గి పుట్టుకుంటారని భయపడే విధంగా ఉండాలి. కానీ వాళ్ళు ఇచ్చే ఏదైనా తీసుకోండి. కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి, రాజేందర్ నన్ను గెలిపించండి, న్యాయం ధర్మం గెలవాలి. ఇవాళ 6 సార్లు గెలిపించిన చరిత్ర హుజరాబాద్ ప్రజలకు ఉంది, అవునా కాదాక? ఇవాళ ఓ వస్తాండ్రు ఎమ్మెల్యేలు మంత్రులు అందరు వస్తాండ్రు. అత్త ఇక్కడ ప్రజలకు ఓట్లేస్తారా వాళ్ళు? ఓట్లేసుకున్న వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ తర్వాత కనబడతారా? మళ్ళీ మీ ముందు మీ వాకిట్లో నిలబడేది ఈటల రాజేందర్ అన్న. కాబట్టి దయచేసి అక్కలారా, వాళ్ళ మోసం మాటలు నమ్మకండి, వాళ్ళ ఎత్తులు చిత్తులు నమ్మకండి. కేసీఆర్ ఎంత మంచి నాయకుడు అనుకుంటాను, తక్కువ టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు లేచిన మాయల మరాఠీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ మాయలని నేర్చుకొని ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా మన వాడలకు మన గల్లీలకు అత్తారు. వాళ్ళ భావోదాలు ఇందాం, వాళ్ళ ముచ్చట్లు ఇందాం, వాళ్ళు ఇచ్చేది అని తీసుకుందాం. ఓటు మాత్రం ఈటల రాజేందర్ అన్నకి వేయాలి. హుజరాబాద్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చిండు, కేసీఆర్ ను పొల్లు పొల్లు తిట్టిండు, తాగు పోటోడా ఇటు అటు తవను
ఉద్యమకాలంలో తిట్టిండు. మేమంతా ఆయన ఇంటి ముందు ధర్నాలు రాసారోపణ చేసి కేసు జైల్లోకి పోయినోళ్ళం. ఇలా ఆయన హుజరాబాద్ వచ్చిండు రాజేంద్ర అన్న మీద. పాపము గొర్రెల కోసము ఆంధ్రకు పోయిండు. గొర్రెలు ఇస్తామంటే ఆంధ్రకు పోయిండు గొల్ల కురుమలు. ఆడ గొర్రెలు లేవు, తిందామంటే తిండి లేదట, మంచినీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. ఆడ అడవిలో వదిలిపెట్టి వచ్చిండ్రు. మరి ఇవాళ తలసాని శ్రీనివాస యాదవ్ హుజరాబాద్ కస్తే మడిపెల్లి అనే గ్రామంలో మా ఇళ్లకి వెళ్ళిపోయిన మొగోళ్ళు వచ్చేంత వరకు శ్రీనివాస్ అంటే మంత్రి గారి మీటింగ్ కు పోవద్దని మహిళలందరూ ఏకమై పోయే బస్సులకు అడ్డం తిరిగి రాస్తారోపణ చేసింది. ఇక సోయలేని మంత్రులకు వచ్చి తిరుగుతాను. గుటుకా బుక్కటోడు ఏదో గుటుకా బుక్కుంటే హైదరాబాద్ ఉండక ఈ హుజరాబాద్ ప్రజలకు ఏదో చెప్తామని వచ్చిన మరి ఆ శ్రీనివాస్ యాదవ్ కు మంచి బుద్ధి చెప్తారని, ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్తారని, రాజేందర్ అన్నారు మాత్రం గుండెలో పెట్టుకుని అసెంబ్లీకి పంపిస్తారని ఇవాళ జాతీయ పార్టీ నాయకుల అండదండతో మీ అందరి ఆశీర్వాదంతో ముందుకొచ్చిన రాజేందర్ అన్నను గెలిపించాలి. కల్వకుంట్ల అహంకారాన్ని తగ్గించాలి. తల్లితుల్లారా ఫ్లెక్సీలలో ఫోటోలు పెట్టుకోవాలి. రాజేందర్ అన్నకు ఫ్లెక్సీలు కట్టాలి, తప్పులు కొట్టాలి. 10 లక్షలు ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబానికి చావు తప్పు గొట్టు తీరాలి మనం. కానీ రాజేందర్ అన్నను మాత్రం మనం మర్చిపోవద్దు. మనలో మెదిలే బిడ్డ, రేపు మనకన్నా ముందు ఉండే బిడ్డ కాబట్టి దయచేసి దళితులారా మనం మోసపోవద్దు. మరొకసారి మోసపడద్దని మరొకసారి మీ అందరి కూడా జాతి బిడ్డగా చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ బీజేపీ పార్టీ నాయకులకందరి కూడా పేరుపైన ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.